అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. గుసుల్ చేయకుండా సహరి పొద్దుగాల రంజాన్లో ఉపవాసంలో ముందు సహరి చేయవచ్చా? ఎందుకంటే సహరి టైం అయిపోతే గనక మరి మనం తర్వాత తినే అవకాశం ఉండదు మళ్ళీ ఇఫ్తార్ వరకు. మరి ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్ చూసినట్లయితే గనక ఆయిషా రజల్లా గారు చెప్తూ ఉన్నారు ఏమని, ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహరీకి లేచినప్పుడు అశుద్ధావస్థలో ఉండేవారు, అయితే వీర్యస్థలనం వలన కాకుండా భార్యాభర్తలు కలవటం వల్ల సంభోగం వల్ల ఇలా జరిగింది. అయితే ఉషోదయ కాలంలో స్నానం చేసి ఉపవాసాన్ని కొనసాగించేవారు. అంటే ఇది ప్రతిరోజు కాదు, ఒకసారి ఇలా జరిగింది అంటే ముందుగా మరి ఏదైతే క్లీనింగ్ చేసుకోవాలో అది క్లీనింగ్ చేసేసుకొని తొందరగా వచ్చేసి ముందు సహరీ చేసి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ గుసులు చేసుకొని వచ్చి మరి ఈ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయవచ్చు. కానీ ముందుగా సహరీ తొందరగా తినాలి అంటే ముందుగా ఏదైతే అశుద్ధావస్థగా ఉన్నటువంటి భాగాన్ని తొందరగా కడుక్కొని వచ్చేసి వెంపడనే సహరీ చేసి మళ్ళీ వెళ్ళి గుసులు స్నానం చేసుకొని వచ్చి మరి ఈ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ ఉండాలని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. మరి ఇది ప్రతిరోజు అలవాటుగా పెట్టుకోకుండా మనం ఈ రంజాన్ నెల అనేది వచ్చింది, ఈ రంజాన్కి ఎలా ఉండాలో మనకు తెలుసు కాబట్టి వీలైతే ఇంకొంచెం ముందుగానే తొందరగానే లేచి మనం అటు ఇటువంటి సంభోగం కనుక భార్యాభర్తల మధ్య రాత్రిపూట జరిగినప్పుడు వీలైతే ఇంకా తొందరగా గుసులు చేసుకొని సహరీ కూడా మంచిగా తిని దాని తర్వాత ఉపవాసాన్ని కంటిన్యూ చేయడం మంచిది. కానీ అనుకోకుండా మనందరం మానవ మాత్రులం, మరి పగటిపూట భార్యాభర్తలు సంభోగం చేసుకోకూడదు ఉపవాస టైంలో అని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాత్రిపూట మరి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, అందుకోసం సహరీ టైంలో కూడా ఒకవేళ భయపడకుండా ఉపవాసాన్ని వదిలిపెట్టకుండా సహరీని కూడా వదిలేయకుండా ఏం చేయాలి అనే అనేటటువంటి విషయం కోసం మనకి ఈ యొక్క హదీస్ని ముందు పెట్టుకోవడం జరిగింది. ఏం భయపడకుండా టెన్షన్ పడకుండా తొందరగా లేచి మరి ఈ యొక్క అశుద్ధావస్థ ఉన్నటువంటి భాగాలను ముందుగా తొందరగా కడిగేసుకొని వచ్చి మరి బిస్మిల్లా అని చెప్పి సహరీ తినేసి మళ్ళా వెళ్ళి ఈ యొక్క తలస్నానం లేదా గుసుల స్నానం ఏదైతే ఉందో అది చేసుకుని ఉపవాసాన్ని కంటిన్యూ చేయవచ్చని మరి ఈ యొక్క హదీస్ ద్వారా అయితే మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మీరు కూడా ఖురాన్ తెరవండి, మీరు కూడా హదీసులు తెరవండి, మీరు కూడా చదివి నేర్చుకొని ఇంకా ఇమాములని మౌలవీలని ముఫ్తీలని అడిగి దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంకా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ముస్లిం కూడా ముందుగా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే కల్మా అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మానవుడు అల్లా యొక్క దాసుడు అల్లా అనే ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి పైన రెండవది నమాజ్ స్థాపించడం, మరియు తాకత్తు ఉంటే మరి హజ్ చేయడం, ఇంకా తాకత్తు ఉంటే జకాత్ ఇవ్వడం, మరియు నమాజులు కంటిన్యూగా చేయడం, ఇటువంటివి ఏవైతే ఫర్జ్ ఉన్నదో దీంతో పాటుగా ఇంకొక ఫర్జ్ ఏంటంటే ఇల్మ్ జ్ఞానం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రతి ముస్లిం కూడా నేర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ముస్లిమే కాదు ప్రతి మానవుడు కూడా జ్ఞానం అనేది నేర్చుకోవాలని మనకి ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఎవరో చెప్పింది ఇనేసి అక్కడనే ఆగిపోకుండా ఇది కరెక్టా కాదా అనేది ఇంకా మనం ముందుకెళ్ళి ప్రయత్నించాలన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వింటున్నారు లేదా మీరు చూస్తున్నారు, మరి ఇది కూడా నిజమా కాదా అని తెలియాలి అంటే మీరు కూడా ఖురాన్ తెరవండి, హదీసులు తెరవండి, ఒక మౌలవీ దగ్గర కాకుండా ఇంకా మీరు ఇంకా ప్రయత్నిస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా కూడా పుణ్యాల స్థాయి పెరుగుతుంది అని, స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశాలు దొరుకుతాయి, నరకం నుంచి రక్షించబడతాం, సమాధి శిక్షల నుంచి కాపాడబడుతుందని, ఇల్ము నేర్చుకోవడం జ్ఞానాన్ని నేర్చుకోవడం కూడా ఇది కూడా ఇబాదతలో ఆరాధనలో ఒక భాగం, నమాజు ఉపవాసాలు జకాతు సదకా ఖైరాతులు హజ్జుమ్రాలు ఎలాగైతే ఆరాధనలో భాగమో జ్ఞానం నేర్చుకోవటం కూడా ఆరాధనలో ఒక భాగంగా ఇస్లాంలో పెట్టడం జరిగింది. అందుకోసం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతోటి అల్లా ఎలా సృష్టికర్త మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ విషయాలు తెలుసుకోవడం కోసం చేసే ఈ యొక్క జ్ఞాన విశ్లేషణ రీసెర్చ్ నాలెడ్జ్ సంపాదన ఏదైతే చదువు ఉందో ఇది కూడా ఆరాధనలో భాగం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యొక్క హదీస్లో అంటే షహరీకు ముందే సంభోగం పూర్తి అయింది, ఏదో కారణం వల్ల స్నానం చేయలేకపోయారు, అయితే ఉషోదయం అయిన తర్వాత స్నానం చేసి ఉపవాసం ఉన్నారు. దీనివల్ల ఇటువంటి పరిస్థితి ఎవరికైనా సంభవిస్తే ఉపవాసం భంగం కాదు అని ఈ యొక్క హదీస్ ద్వారా తెలిసింది అని అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏదైతే
మరి మాకు జ్ఞానాన్ని ఇచ్చారో, ఈ యొక్క ఖురాన్ మరి అది మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మమ్మ సృష్టం గారి పైన శాంతి సేవకు ఎలు కురిపించండి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరి యొక్క నమాజులు ఉపవాసాలు స్వీకరించండి వల్ల. ఆమీన్.